తూర్పుగోదావరి జిల్లా గోకవరం దేవీ చౌక్లో వెలిసిన శ్రీ 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 కనకదుర్గ అమ్మవారి దేవీ నవరాత్రులు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఆరవ రోజు దసరా ఉత్సవాలు పురస్కరించుకొని అమ్మవారి భక్తులకు మహాలక్ష్మీ దేవిగా దర్శనమిచ్చారు. 11 లక్షల రూపాయలతో అమ్మవారిని చక్కగా అలంకరించారు. అమ్మవారిని దర్శించుకోవడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. గోకవరం దేవీ చౌక్లో శవనవరత మహోత్సవాల సందర్భంగా ఈవేళ లక్ష్మీదేవి అవతారంతో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈవేళ అమ్మవారు 112 108 ప్రసాదాలతో కూడా అమ్మవారికి ఈవేళ నైవేద్యం సమర్పించడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా జిల్లాలో లేనట్టు రీతిలో విజయవాడలో ఎంత అద్భుతంగా అయితే జరుగుతున్నాయో అంత అద్భుతంగా ఇక్కడ నవరాత్రులు జరుగుతున్నాయి. భక్తులు యొక్క సహకారంతో చాలా ఈరోజు 2 సంవత్సరాల కరోనా కారణంగా పెద్దగా మన నవరాత్రులు సరిగ్గా చేసుకోలేకపోయాం. ఇప్పుడు అమ్మవారి 20వ సంవత్సరాల సందర్భంగా ఈరోజు మండలంలో ఉన్న భవానీలు అందరూ భక్తులు విపరీతమైన భక్తి సందోహంతో జరుగుతున్నది. కనుక అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపా కటాక్షాలు పొందుతారని కోరి ప్రార్థిస్తాం. మన గోకవరం దేవి చౌకు 20వ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఈ సంవత్సరం అన్ని సంవత్సరాల కంటే ఎక్కువగా భారీగా ప్రతిరోజు కూడా విశేషమైనటువంటి కార్యక్రమాలతో అమ్మవారి విజయవాడలో జరిగేటటువంటి అలంకారాలు ఇక్కడ జరుగుతున్నాయి. ప్రతిరోజు కూడా రకరకాల ఒక అవతారం ఒక పోగ్రాం పడి పూజ ఈ సంవత్సరం అంగరంగ వైభవంగా జరిగింది. అలాగే ఊరేగింపు కూడా మన జిల్లాలో ఎక్కడ లేనటువంటి విధంగా కార్యక్రమాలు జరుగుతామని తెలియజేసుకుంటున్నాం. ప్రజల సహకారంతో భారీగా ఊరేగింపు 9వ తారీఖు జరగబడును. అమ్మవారు ప్రజల సహకారంతో మొత్తం మండలం మన నియోజకవర్గం అంతా కూడా ప్రజలంతా వచ్చి ఆశ్రయించాలని చూడాలని కోరుకుంటున్నాం. ఓం శ్రీమాత్రే నమః. మన గోకవరం గ్రామంలో దేవీ చౌక్లో వేయించేసి ఉన్నటువంటి కనక సిరులు కురిపించే శ్రీ కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో శరన్నవరాత్రి పూజా మహోత్సవాల్లో భాగంగా నేటి రోజు 6వ రోజుగా అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని 11 లక్షల రూపాయల కరెన్సీతో విశేషంగా అలంకరణ చేయడం జరిగింది. అమ్మవారికి ఉదయం నుంచి కూడా వారికి లక్ష్మీ పూజా కార్యక్రమాలు, శ్రీ సూక్త హోమం, శ్రీచక్ర సహిత శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారికి పంచామృతాలతో అభిషేకానంతరం అమ్మవారికి విశేషంగా అర్చనా కార్యక్రమాలు జరిగాయి. ఈరోజు అమ్మవారికి 12 గంటలకు అష్టోత్తర ప్రసాద నివేదన, 108 రకాల పిండి వంటలతో మహానివేదన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈరోజు పూజా కార్యక్రమాలన్నీ కూడా శ్రీ మామిడి వీర వెంకట సత్యనారాయణ గారి కుమారుడు మామిడి వీరభద్రరావు గారి దంపతులతో చేయడం జరిగింది. ఈరోజు వారు అమ్మవారికి కేజీ వెండితో చేయించినటువంటి అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని సమర్పించడం జరిగింది. రాత్రి 8 గంటలకు విశేషంగా హారతి కార్యక్రమాలు జరుగుతాయి. స్వస్తి. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ మహాలక్ష్మీదేవియే నమః.